క్రికెట్ ఐపీఎల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2021 లీగ్లో పాల్గొనేందుకు ఆయన స్వదేశం నుంచి బయలుదేరాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ సీజన్ తొలి విడత మ్యాచ్లకు వార్నర్ దూరం అవుతాడన్న ఊహాగానాలతో హైదరాబాద్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈలోపే తాను వస్తున్నట్టుగా వార్నర్ ప్రకటించడంతో వార్నర్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లీగ్కు బయలుదేరే ముందు వార్నర్ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 11 సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఐపీఎల్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా రిషబ్ పంత్. వచ్చే నెలలో మొదలయ్యే ఐపీఎల్ T20 టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ను నియమించారు. గత సీజన్లో కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్కు దూరం అయ్యాడు. 6 ఏళ్ల క్రితం ఢిల్లీ జట్టుతోనే నా ఐపీఎల్ ప్రయాణం మొదలైంది. ఏదో ఒకరోజు ఢిల్లీ జట్టుకు కెప్టెన్ కావాలని అనుకున్నాను. ఇప్పుడు నా కళ నెరవేరింది. నా సామర్థ్యంపై నమ్మకం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగించిన ఢిల్లీ యాజమాన్యానికి ఈ విధంగా రిషబ్ పంత్ కృతజ్ఞతలు చెప్పాడు.